అందరికీ की नमस्कार మాట తప్పను మడమ తిప్పనని మాయ మాటలు చెప్పి ఏదే గతంలో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను అధికారంలో రాగానే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఆనాడు నిరుద్యోగులందరితోని వీధి వీధి వాడవాడల మీటింగులు పెట్టుకుంటూ అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి ఇరు అధికారం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయినప్పుడు కూడా కనీసం ఎక్కడ జాబ్ నోటిఫికేషన్ ఉన్నంత పరిస్థితి దాదాపు 1000 రోజుల పాలనలో ఏపీపీఎస్సీ ద్వారా 1000 ఉద్యోగాలను ఇచ్చామని ఇరు జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నా ఇరు కనీసం ఒక జాబ్ నోటిఫికేషన్ అవ్వకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ ఆత్మహత్యలు చేసుకుంటూ కనీసం గత ప్రభుత్వంలో నిరుద్యోగ భృతన వచ్చేది ఈ ప్రభుత్వంలో కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులు రోడ్ల మీద ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోని పరిస్థితి దాదాపు 3 సంవత్సరాల నుంచి టిఎన్ఎస్ఎఫ్ అదే విధంగా తెలుగుదేశం పార్టీ అనేక రూపాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయండిని అనేక నిరసనలు చేసినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గానేండి జగన్ మోహన్ రెడ్డి మీద దున్నపోత మీద వర్షం పడినట్టు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డికి ఉంది ఏతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం జాబ్ మేళ నిర్వహిస్తున్నామని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నువ్వు జాబ్ మేళ నిర్వహించాలనుకుంటే నీ పార్టీ కార్యాలయంలోనో లేకపోతే ప్రైవేట్ ప్లేసుల్లోనో నిర్వహించాలి ఈ రోజు ఏఎన్యులో గాని ఎస్వీలో గాని ఏయులో గాని రోజు జాబ్ మేళ నిర్వహిస్తామని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జాబ్ మేళ ఈ రోజు యూనివర్సిటీల్లోని ఈ రోజు రాజకీయాలకు అతీతంగా ఉండాలి యూనివర్సిటీలు అలాంటిది ఈ రోజు యూనివర్సిటీల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తారని మేము అడుగుతున్నాం ఏదేది నేను రాష్ట్రవ్యాప్తంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఏతే వైస్ ఛాన్సలర్స్ ఉంటారో ఏయు ఎస్వియు అదే విధంగా ఏన్యు చెందిన వైస్ ఛాన్సలర్స్కి శాంతియుతంగా వెళ్ళి ఇది రాజ్యాంగబద్ధంగా విరుద్ధం యూనివర్సిటీల్లోని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని శాంతియుతంగా అందరూ వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్ళారు నిన్న ఏన్యు వీసీని కూడా కలిసి టిఎన్ఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో కూడా వీసీకి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నిన్న మా పార్లమెంటరీ అధ్యక్షుడు టిఎన్ఎస్ఎఫ్ రతన్ గాంధీని శాంతియుతంగా ఈవెన్ మీ ప్రింట్ మీడియాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు అదే ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ఇవ్వలేదు ఇదేంటి రిప్రజెంటేషన్ ఇచ్చేదే కదా అని కనీసం నిరసన కూడా కాదు ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు నిన్న అడ్డుకొని అక్రమంగా కేసులు బనాయించి ట్రెస్పాసర్ కేసులు పెట్టడం జరిగింది ఏ రోజు వినతి పత్రాలు ఇచ్చే స్వేచ్ఛ కూడా మాకు లేదని అడుగుతున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఆంధ్ర యూనివర్సిటీ తయారైంది ఈరోజు ప్రసాద్ రెడ్డి ఒక నియంత్రణ ప్రవర్తిస్తున్నాడు ఇదే నీ అబ్బ జాగీరా ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు యూనివర్సిటీలో ఈరోజు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఎవరన్నా వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు స్టూడెంట్స్ ఈరోజు ఒక టిఎన్ఎస్ఎఫ్గా శాంతియుతంగా నేను రిప్రజెంటేషన్ పట్టుకొని వెళ్తే దారుణంగా కోరాడ రామారావు సర్కిల్ ఇన్స్పెక్టర్ నిన్న అత్యంత దారుణంగా మా నాయకుల మీద దాడి చేస్తూ ఆటో లెక్కించడం జరిగింది ఏమండి కోరాడ రామారావు గారు మీకు అనేక సార్లు యూనివర్సిటీలో ఎస్సీ విద్యార్థులు కానివ్వండి దళిత ప్రొఫెసర్లు కానివ్వండి మీకు అనేక ఫిర్యాదులు చేశారు ప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని అనేక విధాలు వేధిస్తున్నారని ఏనాడైనా దాని మీద ఇన్వెస్టిగేషన్ కానీ ఏమైనా చేశారా అని అడుగుతున్నా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఏది అక్రమ కేసు పెట్టారో 3 టౌన్స్ ఏ కోరాడ రామారావు గారిని వెంటనే సస్పెండ్ చేయాలి లేని పక్షంలో మేము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం
एते वाईएसआर कांग्रेस पार्टी चेंदिन कार्यकर्ता की जॉब मेला निर्वहिस्तुन्नारो राष्ट्र व्याप्तंगा एते एसवी यूनिवर्सिटी गाने उंडी एनी यूनिवर्सिटी गाने उंडी एयू लो गाने गनक निर्वहिस्ते गनक टीएनएसएफ अडुगडुगुन अड्डुकुंटुंदनि कूडा मी द्वारा तेलियजेस्तुन्नाम अदे विधंगा ई रोजु चीफ सेक्रेटरी गवर्नमेंट आफ् आंध्रप्रदेश गारिकि कूडा ఒక బహిరంగ లేఖ విడుదల చేస్తున్నాం. వెంటనే చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు యూనివర్సిటీలో నిర్వహించకూడదని ఆదేశాలు కూడా జారీ చేయాలని కూడా మరోసారి తెలియజేస్తూ నాకు అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాయకులు 10,000 కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జాకు పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి కామెంట్స్ చేశారు. విజయసాయి రెడ్డి గారిని ఈరోజు అడుగుతున్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నారా లేదా అధికార పక్షంలో ఉన్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అల్జీమర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు అల్జీమర్స్ అనేది విజయసాయి రెడ్డి గారికే వచ్చింది. ఎందువల్లంటే ఈరోజు ఆయన అధికార పక్షంలో ఉన్నారని చెప్పేసి కూడా మరిచిపోయి 10,000 కోట్ల రూపాయలు భూములు కబ్జా చేశారని చెప్పేసి అంటున్నారు. మరి కబ్జా చేస్తే ఆ కబ్జాలకు పాల్పడినటువంటి నాయకులపై కేసులు నమోదు చేయాలి కదా. రెవెన్యూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంత యంత్రాంగం మొత్తం మీ చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం మీదే, మంత్రులందరూ మీ చేతుల్లోనే ఉన్నారు. మీరు ఏది చెప్తే అది చెప్పి 22A భూములు సైతం అది మీకు అనుకూలంగా వ్యవహరించేటువంటి రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఇంతమంది అధికారులు ఉన్నప్పటికీ కూడా ఈ 10,000 కోట్ల రూపాయల భూములు కబ్జాలకు పాలు పడితే చర్యలు ఎందుకు తీసుకోలేదు? మీకు అంటే మీరు చెబుతున్నటువంటి అంతా కూడా అవాస్తవం. బొత్స సత్యనారాయణ గారు ఎన్సీసీ భూముల వ్యవహారం గురించి ప్రెస్ మీట్ పెట్టారు. స్టాంప్ డ్యూటీ నాకెంతో తెలియదు, ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి క్యాబినెట్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేసి సంతకం పెడతారు. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే గుడ్డిగా దానిపైనే సంతకం చేసే క్యాబినెట్ మంత్రులు ఈరోజు రాజీనామాలు చేశారు. ఆయనకే స్టాంప్ డ్యూటీ ఎంతో అని చెప్పేసి తెలియదు. మేము ఒకటే అడిగాం పత్రికాముఖంగా, ఈ ఎన్సీసీ భూ వ్యవహారంలో జీఆర్పిఎల్ కంపెనీకి ప్రతిపాదిత ప్రాజెక్టు ఫినిష్ చేయకుండా దాదాపుగా 6,000 నుండి 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతానని 97 ఎకరాల భూమిని తీసుకోవడం జరిగింది. ఈ 97 ఎకరాల భూమి ఎవరు కేటాయించారు? 2005లో రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించింది. ఈ 97 ఎకరాల భూమి 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్రతిపాదిత ప్రాంతంలో ఎటువంటి పనులు చేపట్టలేదని కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని క్యాన్సిల్ చేశారు. అయితే కోర్టును ఆశ్రయించినటువంటి సదరు ఎన్సీసీ వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని జీవో నెంబర్ 64ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇష్యూ చేయడం జరిగింది. జీవో నెంబర్ 64 ప్రకారమే టూ వాల్యూయర్స్ రెప్యూటెడ్ వాల్యూయర్స్ వాల్యూ చేసిన తర్వాతే దానికి రెవెన్యూ షేర్ కానీ ఇంకేదైనా కానీ నిర్ణయించాలని చెప్పేసి జీవో నెంబర్ 64 విడుదల చేస్తే దానిపైన మళ్ళా పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ మంత్రి గారి సవాలను స్వీకరించింది. అదేవిధంగా బుధవారం చర్చకు రమ్మని కూడా ఆహ్వానించింది మంత్రి అయినా సరే, అదేవిధంగా వైసీపీ స్టేట్ క్యాడర్ అయినా సరే, ఎవరైనా సరే చర్చకు రండి, తెలుగుదేశం పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పేసి సవాలు కూడా విసిరా. ఈ సవాల్ని స్వీకరించడం చేతగాక పారిపోయి ఈరోజు పత్రికా ప్రతినిధులపైన మా తెలుగుదేశం పార్టీ నాయకులపైన విజయసాయి రెడ్డి గారు కేసులు బనాయించడం, సివిల్ క్రిమినల్, ఈరోజు మీరు రకరకాల వేషాలు వేస్తున్నారు. మీరు చేసింది ఇంత అంత మోసం కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో పీపీఈలకు వెళ్ళి 4.66 రూపాయల చొప్పున యూనిట్ ధరకు కొనుగోలు చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ, మేము 2 రూపాయలకే ఇస్తాము, ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా మీకు మాట తప్పును మడమ తిప్పును అంటారు మీరు ఏనాడు మాట మీద నిలబడలేదని చెప్పేసి ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నా ఎందువల్లంటే ఈ రోజు ఏ విధంగా యూనిట్ 20 రూపాయలకు ఎందుకు కొంటున్నారని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తరపున తెలుగుదేశం పార్టీ తరపున నేను ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు 4 రూపాయల 66 పైసలకు ఎందుకు కొన్నారని చెప్పేసి ప్రశ్నించారు 2 రూపాయల యూనిట్ ధర ఉంటే 4 రూపాయల 66 పైసలకు ఎందుకు కొన్నారు ఈ రోజు విద్యుత్ కోతలకు కారణం మీరు కాదా ఆ పీపీఈలు ఏకపక్షంగా మీరు క్యాన్సిల్ చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు తమ స్వలాభం కోసం తన కాంట్రాక్ట్ కమిషన్ల కోసం ఈ రోజు పీపీఈలు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ కోతలు అనుభవించాల్సిన పరిస్థితి ఈ రోజు ఈ యొక్క దురదృష్టంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే అది ఈ రోజు విశాఖపట్నంలో మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు నిన్న మా నాయకులపై అవాకులు చవాకులు పేలుతూ ఏదో 10,000 కోట్ల రూపాయల భూములు ఆక్రమించారని చెప్పేసి నిన్న రాజ్యసభ సభ్యులు పిఎం పాలెం పోలీస్ స్టేషన్ వేదికగా మా పార్టీ నాయకులపై కాదు దీనికి